టీఆర్ఎస్ పాలకులు ప్రజా తీర్పును అపహాసం చేస్తున్నారని చాడ వెంకటరెడ్డి మండిపడ్డారు. ముఖ్యమంత్రి గారి వైఖరి చూస్తూ ఉంటే మొత్తం సర్పంచుల వర్క్షాప్లో పెట్టి సర్పంచ్ మార్గదర్శనం కలిగించాలా, ప్రజలకు అందుబాటులో ఉండాలి, గ్రామాలు ఉండాలి అని చిన్న బొమ్మాన చెప్తా ఉంటాం. అవినీతి పాత్రపై చేరికి అంటాం. అదే బీజేసీకి వచ్చే డబ్బులతో చెట్లు పెట్టండి లేదా కూలి పని చేయించండి, రాష్ట్రం నుంచి ఎంత ఇస్తాడో ఏం పట్టిస్తుంది మాత్రం ఇబ్బంది స్పష్టం. గతంలో కూడా మనీ వెళ్తా ఉండదు, దాదాపు 3500 కోట్లు విద్యుత్ బకాయి గ్రామ పంచాయతీ చెల్లించాల్సిన బకాయి. వీటికి సంబంధించి ఒక పరిష్కారం లేదు. ఎక్కడికెళ్తే గ్రామ పంచాయతీ ఓన్లీ 20 కోట్లు సాధ్యమే కాదు. పన్నులన్నీ ప్రభుత్వానికి, మరి కేవలం మాటలను గ్రామ పంచాయతీ గారి పరిస్థితి అంటే ప్రభుత్వానికి ప్రజల ఆదాయం పోతుంది, స్థానిక సంస్థలు ముందుస్తున్నాం. అందుకనే 73-74 రాజ్యాంగ సంవత్సరాలు కేరళ రాష్ట్రంలోనే బడ్జెట్ నుంచి 26% నిధులు నేరుగా గ్రామ పంచాయతీ పంపిస్తాం. ఇప్పుడు ముఖ్యమంత్రి మాకు కేంద్రం నుంచి డబ్బులు రావాలంటున్నాం, మా మాట కావాలి, మాకు లెక్క ప్రకారం ఇంత లేదు, మా పట్ల వివక్షని పక్షపాతం. మరి ఆ లెక్క ప్రకారంగా రాష్ట్రంతో స్థానిక సంస్థలకి అంటే స్థానిక ప్రభుత్వాలు కదండి, అవి కూడా